సో మీ అందరికి తెలుసు దుబాయ్ లో గణపతి హడావిడి స్టార్ట్ అయిపోయింది వేడుకలు. నిన్న కూడా నేను కులకర్ణి గారి ఇంట్లో అక్కడ ఆయన నిర్మించిన మందిరం రామ మందిరం చూపించిన. దాని తర్వాత నేను అందరి ఇళ్లలో మన వాళ్ళు తెలుగు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా చాలా వరకు పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్పెషల్లీ ఇక్కడ షేక్ జాయిద్ రోడ్లో మీకు వచ్చేటప్పుడు నేను ఆ వ్యూ అంతా చూపించిన. అక్కడ శ్రీనివాస్ రాచకొండ గౌడ్ అన్నగారు ఉంటారు. ఇన్ని రోజుల నుంచి గణపతి చేస్తున్నారు, అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది ఇక్కడ అది తెలుసుకుంటా అన్న. జై బలో గణేష్ మహారాజ్ కీ జై. నేను 2006 నుంచి ఇక్కడ ఉంటున్నాను. ప్రతి సంవత్సరము మేము వినాయక చవితి చేసుకుంటాము దుబాయ్లో. మా ఈ సాంప్రదాయం మా నాన్న నుంచి వచ్చింది. మేము విలేజ్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మా నాన్న విలేజ్లో డొనేషన్ చేసి గణపతి పెద్ద గణపతి పెట్టి ఆ సెలబ్రేషన్ చేస్తాము. సో అదే సాంప్రదాయంతో నేను ఇక్కడ దుబాయ్లో వచ్చినప్పటి నుంచి, పెళ్ళైన తర్వాత ఎస్పెషల్లీ మా ప్రియాంక జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరము వినాయకుడిని పెట్టుకొని, అయితే 7 డేస్ 9 డేస్ 11 డేస్ పెట్టుకొని తెలిసిన వాళ్ళందరినీ పిలిచి ఇట్లా ప్రసాదము భోజనము అందరము, అంటే ఒక 1 ఇయర్లో ఎవరిని కలవకపోయినా ఈసారి మాత్రం అందరినీ కలుస్తామన్నమాట. సో తెలిసిన వాళ్ళంతా. సో ఇది ఆస్పీషియస్ అయిపోయింది, గెట్ టుగెదర్ అయిపోయింది, ఒక మంచి విషయాలు మాట్లాడడానికి మంచి సంబంధం అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనందరం కూడా కొందరం కలిసాము కలలేదు, బట్ కలవడానికి మంచి అవకాశం దొరికింది. సో దుబాయ్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్ ప్లేస్ టు బీ టు ప్రొవైడ్ దిస్. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్, వీ ఏబుల్ టు ఎంజాయ్ వాట్ వీ వాంటెడ్ టు డూ, వాట్ వీ షోకేస్ అవర్ కల్చర్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. మా ఫాదర్ వచ్చారు, మా మదర్ వచ్చారు, మా ఇన్లాస్ వచ్చారు. ఇట్ ఈస్ ఫర్దర్ మోర్ అండ్ మీరందరూ ఉండడం ఇంకా ఫర్దర్ మోర్ సంతోషంగా ఉంది. జై బలో గణేష్ మహారాజ్ కి. మీరు చెప్పాలి అంటే ఇదంతా అన్న చేస్తాడు, అసలు మీరు ఎట్లా? మేమైతే యాక్చువల్గా 2013 స్టార్ట్ చేసాము ఇక్కడ చేయడము. సో అప్పటి నుంచి కొంచెం 20 మెంబర్స్తో స్టార్ట్ అయింది ఇట్లా రావడం. నౌ ఇప్పుడు 120 అయిపోయారు. సో బిల్డింగ్ కమ్యూనిటీ నుంచి మీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా, అంటే ఎక్కువ మంది వస్తారు అట్లా అని చెప్పి? ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. లేదు, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రైట్, గ్రేట్ గ్రేట్ అంటే చాలా బాగా చేశారు. సో నేను మీ అందరికీ చెప్పినట్టు స్పెషల్ అట్రాక్షన్ ఈరోజు బాబు. బాబు మీ పేరు, ఫస్ట్ మీ పేరు. అంటే ఈ గణపతి పాడే వాళ్ళ ఫస్ట్ ఇంటి దగ్గర ఇప్పుడు అన్న చెప్పిండు బాపు నుంచి మాకు స్టార్ట్ అయింది ఇదని చెప్పి. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై.
ఒకసారి నినాదం అందాం అందరం కలిసి. నమో శివాయ ఓం, 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 నమో పార్వతీ పతిహర రమాదేవ శంభో శంకర బులో గణేష్ మహారాజుకి. అయితే మాది నిజామాబాద్ జిల్లా, ఓకే, సిరికొండ మండలం గడుకో, సంత ఊరు మాది. అయితే మా బాబు చదువుల గురించి నాకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మా ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి, చదివించుడు నాకు ఇష్టం అన్నట్టు. నా ఉన్న బిజినెస్ వదులుకొని వీళ్ళు 10వ తరగతి కాగానే హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ చదివించి వీళ్ళు ఇంత ప్రయోజకులు అయ్యారు. ఇక వీళ్ళ నుంచి నడుస్తుంది. బట్ నేనేంటంటే నాకు భజనలు అంటే ఇష్టం. మా బాబుకు ఫస్ట్ కొంచెం పనులు స్కిల్ వచ్చింది, స్కూల్ సీట్ వచ్చింది ఏపీఆర్ గురుకుల పాఠశాల. ఆ రోజే గణపతి పండుగ తెల్లారి, ఆ నుంచి స్టార్ట్ చేసినాం గణపతిని పెట్టుకున్నాం. ఆ నుంచి శుభాలే శుభాలు, విజయాలే విజయాలు, ఇక ఇక్కడ దాకా వచ్చినాం. ఇదే గణేష్ మహారాజ్కి జై. ప్రతి సంవత్సరం మా విలేజ్ లో గణపతి ఇస్తాను, ఊరి మీద ఇస్తాను, ఊరి మీద ఇచ్చి ఇట్లా గణపతి కూర్చుండబెట్టి ఊరు ప్రజలు తేని ప్రతిరోజు ఒక తీరు భజనలు చేపిస్తాను. ప్రతిరోజు ఇట్లా ప్రతి ఇయర్స్ 15-20 సంవత్సరాలు ఇట్లా అనిపిస్తాను. అంటే మీ యొక్క కొడుకు ఇక్కడ ఈ దేశంలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇంత గొప్పగా ఇది చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాటలు లేవు చెప్పడానికి. మాటలు లేవు. మీరు ఫస్ట్ అనుకున్నారు అంతా హిందీ వాళ్ళు ఉన్నారు అనుకున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ తెలుగు వాళ్ళే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ బాపు. సో ఇక్కడ ఇంకా చాలా మంది అన్నకు స్నేహితులు బంధువులు వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. రండి కిడ్స్ ఫస్ట్. యా, తెలుగు అసోసియేషన్ నుంచి వివేక్ సార్ ఉన్నాడు. వివేక్ సార్ని ఒకసారి సార్ సార్ ప్లీజ్ నేనే వస్తా అక్కడికి. చెప్పండి సార్, హౌ యు ఫీల్? జై బోలు గణేష్ మహారాజ్కి. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆల్మోస్ట్ మనము ఇండియాలో ఉన్న ఫీలింగే కలుగుతుంది అనమాట. నేను కూడా చాలా చిన్నప్పటి నుండి ఇలాంటి కార్యక్రమాల్లో చాలా పాల్గొంటాను అనమాట. ఐఎమ్ ఫ్రమ్ ఫీల్ఖానా. ఫీల్ఖానా అనేది మొదట గణేష్ చతుర్థి స్టార్ట్ అయింది ఫీల్ఖానా నుండి హైదరాబాద్. అక్కడ నుండి ఆర్యవైశ్య భవన్ అని అక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో చేస్తున్నారు. నాకు లాస్ట్ ఇయర్ నుండి పరిచయం అండి. పరిచయం బట్ ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నా పేరు శ్రీనివాస్. నాకు ఇప్పుడే తెలిసింది ఆయన ఏపీఆర్ స్కూల్. నేను ఏపీఆర్ స్కూలే. ఏ స్కూల్ అన్నది? ఏ స్కూల్ అన్న కొడుకు? ఏ స్కూలు? ఏది? భోజంపాడ నా కీసరగుట్ట. చాలా బాగా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైమే. ఆయన నాకు సంవత్సరం నుంచే పరిచయం తెలుగు అసోసియేషన్ ద్వారా. సో గుడ్, ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోవాలి కదా. బాగా కష్టపడుతున్నాడు, బాగా యునైట్ చేశాడు. ఇట్స్ ఆల్వేస్ హెల్పింగ్ ఈచ్ అదర్ అండ్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, కంటిన్యూయింగ్ అవర్ అవర్ హెరిటేజ్. థ్యాంక్ యూ రవాణా. నాతోని ఫస్ట్ అక్కడ అబ్రాల గణేష్ని సముద్రంలో వేయడానికి 2 బోట్లు తీసుకొని అందరికి భోజనాలు పెట్టి అప్పుడు చేసిండు. అప్పటి నుంచే వస్తున్నా, కానీ ఇంటికి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. పూజకు బాగా చేసారు. జై గణేష్. సో వెంకటన్న ఉన్నాడు ఇక్కడ. వెంకటన్న కూడా వాళ్ళ పాప ఛాయ ఐ థింక్ ఇక్కడ లేనట్టుంది. ఛాయ డాన్స్ చేస్తే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంది. అన్న హౌ, అంటే మీరు ఎప్పటి నుంచి శ్రీనివాస్ అన్న వాళ్ళ ఇంటికి ఇట్లా పూజకు వస్తున్నారు? హౌ యు? నిజానికి శ్రీనివాస్ గారు లాస్ట్ ఇయర్ నుంచే పరిచయము. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. ఇక్కడికి రావడము తెలుగు అసోసియేషన్ తరపు నుంచినే పరిచయం. బాగా హీఈస్ హెల్పింగ్ ఎ లాట్ యాక్చువల్లీ. హీఈస్ గివింగ్ హిస్ కాంట్రిబ్యూషన్. ఓకే, తెలుగు అసోసియేషన్ నుంచి ఎవరైతే మేము వర్క్ చేస్తామో ఆల్ టుగెదర్ హీ ఓంట్ ఫీల్ లైక్ హీఈస్ అప్పర్ హ్యాండ్, హీఈస్ లోయర్ హ్యాండ్, నాట్ లైక్ దాట్. ఓకే, అందరం కలిసి పనిచేస్తాము. అట్లాగే సేమ్ టైం ఇక్కడ కల్చర్ మనము కల్చర్ని పోనీయకుండా చక్కగా చేసుకోవడం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకొక స్పెషల్ పర్సన్ ఉన్నారు ఇక్కడ అన్నకు మిత్రులు, అల్కండి గ్రూప్ ఆఫ్ కంపెనీ రామచంద్రరెడ్డి అన్న గారు కూడా ఇక్కడ ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న అన్న మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అన్న ఎప్పటి నుంచి మీకు, అంటే మీరు సేమ్ అక్కడి నుంచి ఒకటే చిన్నప్పటి నుంచి ఇక మా మామనే సొంత మామలాగా చాలా సంతోషం. ఇంత ఇంత ఒకటి ఇంత ఇలాగా మంచి డెవలప్ అయ్యి చాలా ఒక గర్వకారణంగా ఊరికే చాలా హ్యాపీ మేడం. అంటే మీకు ఎట్లా వీళ్ళ నుంచి మీకు ఎట్లా, అంటే వీళ్ళతో రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది? రిసీవింగ్ కానీ మేడం గారు రిసీవింగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే మీరు రాగానే బాబు మిమ్మల్ని మాట్లాడిస్తే నాకు అర్థమైపోయింది. చాలా హ్యాపీగా మీరు
తెలుగు అసోసియేషన్ మెంబర్ చాలా వరకు ఉన్నారు ఇక్కడ అందరినీ. శ్రీనివాస్ నాకు గత సంవత్సరం నుంచి ఎక్కువ పరిచయం, అంతకుముందే జస్ట్ పరిచయం ఉన్నా కానీ అంత లేదు. గత సంవత్సరం నేను ఇదే మొదటిసారి ఇంట్లో రాను. చాలా బాగా జరుగుతుంది, మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా మా అన్నందరికీ గుర్తు చేస్తూ జరుగుతుంటుంది. మా ఇతర ఫ్రెండ్స్లలో కూడా జరుగుతుంటుంది. బాగా ఎంత ఘనంగా చేయటం చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ యూ మోర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కిడ్స్ బాగా అల్లరి చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి క్లోజ్ చేద్దాము. అందరు నాకు సుపరిచితం, రెగ్యులర్ గా అన్ని ప్రోగ్రామ్స్ కలుస్తూ ఉంటారు. సో ముందుగా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. మేడం, ఓకే, గాయత్రి గారు ఉన్నారు. మేడం చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది అంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఈరోజు గణపతి పూజ? మీకు హౌ యూ ఫెల్ట్? ఇట్ వాస్ వెరీ నైస్. ఫస్ట్ టైం యాక్చువల్లీ వీళ్ళ ఇంట్లో నేను గణపతి పూజ ఆరతి నేను యాక్చువల్లీ అటెండ్ చేస్తున్నా. చాలా బాగుంది, ఇంత గ్రాండ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం వచ్చారు అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దాట్. అందరినీ కలవడానికి ఒక ఇట్స్ అన్ ఆపర్చునిటీ కదా. మీరు ఏ మీ ప్లేస్? ఐ యామ్ ఇన్ కరామా. నో నో, ఇన్ ఇండియా. ఇన్ ఇండియా. ఐ యామ్ ఫ్రమ్ చెన్నై. చెన్నై. తెలుగు మరింత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను. హలో, మేము ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాం. నా పేరు శిరీష. శిరీష, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను, ఈసారి ఎలా అయినా సరే మిస్ అవ్వకూడదని చెప్పి వచ్చానమాట. చాలా బాగా చేశారు లాస్ట్ ఇయర్ కూడా, వీడియోస్ ఫొటోస్ చూసాను. లేదు, ఈసారి ఎలా అయినా పార్టిసిపేట్ చేయాలని చెప్పి వచ్చాను. ఎట్లా తెలుసు మీకు మేడం? మేమందరం ఫ్రెండ్స్, ఇంకా ముందు కామన్ ఫ్రెండ్స్ గురించి తెలుసు. ఇంకా వేరే వేరే ఈవెంట్స్ కి కూడా బాగా కలుస్తామట, అలా తెలుసు అన్నమాట. హలో, నమస్తే, సంగీత అండి నా పేరు. మేము ముంబై మహారాష్ట్ర నుండి. సో నాకు లేదండి అలాంటిది ఏం లేదు. నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా తను ఇన్వైట్ చేసింది, రాలేకపోయాను. బట్ ఈ ఇయర్ నేను అటెండ్ చేశాను, చాలా బాగా. ఎందుకంటే మాకు ముంబైలో చాలా పెద్ద ఫెస్టివల్ అనేది వినాయక చవితి. ఎవ్రీ అన్ని గల్లీలో మేము బయటికి వెళ్ళామంటే ఎంతో ఘనంగా జరిగేది అది. నేను మిస్ అవ్వకుండా ఈ ఇయర్ ఇక్కడ ఎలాగైనా అటెండ్ అవ్వాలి అనేసి ఒకటి వచ్చాను. చాలా థ్యాంక్ యూ అండి. హలో అండి, చెప్తా. నా పేరు పర్వీన్. నా పేరు విమల. సో మేము ప్రియాంక ఇంటికి ఖచ్చితంగా ఏ ఇయర్ మిస్ కొట్టలేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసాము. డెకరేషన్ అయితే చాలా బాగుంది, సూపర్ అన్ని. ఫుడ్ కూడా ఫీడ్బ్యాక్ తప్పకుండా. మీరు ప్రతి ఇయర్ వీళ్ళు చాలా బాగా గ్రాండ్ గా చేస్తారు, చాలా గ్రాండ్ గా. 9 డేస్ ఎన్నో ఉంటది కదా. సో సూపర్ ఉంటది. అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నట్టే మీకు కూడా ఇక్కడ కూడా మేము కార్యక్రమం, మేము ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అనుకోవడం ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ. మేడం మీ పేరు? ఫణిప్రియా అండి. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను ఇండియా నుంచి. బట్ 1 మంత్ రాగానే నేను పిటిడబ్ల్యూ లో జాయిన్ అయ్యాను. సో మెంబరేనా? యా, మేమందరం మెంబర్స్. అంటే మీకు ఏమైనా డిమాండ్ ఉంటుందా విమలా గారి నుంచి? ఏదైనా కష్టంగా? లేదు లేదు, ఏం లేదు, చాలా ఫ్రెండ్లీ. ఫస్ట్ గ్యాదరింగ్ నుంచి. దే ఆర్ గుడ్. సో 1 మంత్ నుండి నేను ఫస్ట్ గ్యాదరింగ్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అసలు ఇండియాలో దుబాయ్లో పెద్ద తేడానే లేదు. ఇట్స్ వెరీ గుడ్. మేడం మీ పేరు? నా పేరు అనుపమ అండి. ఏం అందరు చెప్పిందే చెప్పాలి, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూర్. ఓకే, దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. Feels good to, you know, as good as living in India. Ikkada Dubai lante, Dubai is just an extension of India. Of course. So it's not very different. So I'm really loving this opportunity. Madam, meet. నా పేరు కల్పన అండి, ఫ్రమ్ వరంగల్. వినాయక చవితి ఫస్ట్ టైం ప్రియాంక వాళ్ళ ఇంటికి వస్తున్నాను. చాలా బాగా జరిగింది ఈరోజు, చాలా హ్యాపీగా ఉంది. అండి, నా పేరు హేమ, ప్రాపర్ ఫ్రమ్ వైజాగ్. లైక్ ప్రియాంక మెనీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అండ్ ఇప్పుడు మాకు హోమ్ టౌన్ ఇస్ దుబాయ్ అన్నట్టే. అన్ని మేము అన్ని సెలబ్రేషన్స్ ఇలాగే ఫ్రెండ్స్తో చేసుకుంటాం, ఆల్ ఫెస్టివల్స్. రాజీ గారు? నా పేరు రాజీ అండి. మీ పేరు మాకు తెలుసు మేడం. వీళ్ళ పాప మంచి డాన్సరు రాజీ మేడం. వాళ్ళ పాప మంచి సినిమాకు సినిమా పాటలు అదే నేను పాడినప్పుడు కూడా చేసింది చాలా. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ప్రియాంక వాళ్ళ ఇంటికి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వచ్చాం, దసరాకి వచ్చాం. బాగా చేస్తారు, బాగా సెలబ్రేట్ చేస్తారు. అదే లైక్ మాకు ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ. ఇండియాని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఎప్పుడు ఉండదు. అక్కడికన్నా ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం ఇక్కడ.
నా పేరు శృతి కార్తిక్ అని. ఐ హావ్ మై ఓన్ ట్రావెల్ ఫర్మ్ టేక్ ఆఫ్ టూర్స్ అని. శృతి, yes, we met in yes press meet, yes. బర్త్డే, యువర్ బర్త్డే వస్తే. ఓ నో, బర్త్డే సేమ్. ఓ నో, ఓకే రోజు. ఓకే, థాంక్యూ మ్యామ్. పుట్టిన రోజు జరగకూడదు. సో వెరీ నైస్ మీటింగ్ ఎవ్రీవన్. చాలా బాగుంటుంది. సో యాజ్ మై ఫ్రెండ్ టోల్డ్, మనం ఇండియాలో ఉన్నామంటనే అనిపిస్తుంది. ఇంకా ఇండియా కన్నా బాగా జరుగుతుంది అని అనిపిస్తుంది. సో వెరీ నైస్. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. సో వెరీ నైస్ టు గెట్ అలాంగ్ విత్ తెలుగు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇంకొక పర్సన్ ఉన్నారు, లత గారు. ఓన్లీ మీరు స్టేజ్ మీదనే మాట్లాడతారా? సో లత గారు వచ్చేసి, అంటే వీళ్ళందరూ ఒక్కొక్క స్పెషల్ యాక్టివిటీ ఉంది వీళ్ళది. మీరు వీళ్ళందరినీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అయితే మీకు తెలిసి చాలా మంది వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. లత గారు వచ్చేసి, జోకింగ్ జోకింగ్, లత గారు వచ్చేసి ఇక్కడ దుబాయ్ లో మోడలింగ్ చేస్తా ఉంటారు, అంటే ఇన్ఫ్లుయెన్సర్. మేడం మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? థ్యాంక్ యూ మల్లేష్, మీ వల్ల అందరికి చాలా మందికి యూట్యూబ్ ఛానల్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ విమల అండ్ అదర్ గ్రూప్స్, వాళ్ళ వల్ల ఎంతో ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. అండ్ థ్యాంక్ యూ ప్రియాంక, తను చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు, కానీ ఈ మధ్య కొంచెం క్లోజ్ అయింది, స్పెషల్లీ మీ గౌడ్ గ్యాంగ్ నుంచి తెలిసింది. థ్యాంక్ యూ. మిగతా అందరూ అందరూ కవర్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం మీరు? మా ఊరు, మా పేరు, నా పేరు కూడా ప్రియాంకనే. ప్రియాంక ఎక్స్ప్లెయిన్ లైక్ నాకు 10-12 ఇయర్స్ నుంచి తెలుసు. రోల్ నెంబర్. సో చాలా సంతోషంగా ఉంది గణపతి పూజకి రావడం. మేము ఆల్మోస్ట్ తను స్టార్ట్ చేసిన టైం నుంచి నేను అటెండ్ అవుతున్నా. చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డిస్కౌంట్ ఉంది ఇచ్చింది అది ఫస్ట్ కాస్ట్ కాస్ట్ రీసెంట్ గా ఒక ఈవెంట్ కంపెనీ కూడా ఈవెంట్ కంపెనీ రెనాల్డ్ ఈవెంట్. తనే ఈ మొత్తం డెకోర్ అంతా తనే చేశారు ఇక్కడ. ఇక్కడే కాదు, చాలా మంది ఇంట్లో కూడా ఈ మధ్య కాలంలో ఎన్నో చేశారు డెకోర్. లత ఓకే, ఇక్కడ ఇంకా అంటే వేరే మన తెలుగు వాళ్ళు కాకుండా ఇంకా కొంచెం ఈ మేడం చూస్తే నాకు తెలుగు అనిపిస్తలేదు. ఎక్కడ మేడం మీరు? యువర్ ఫ్రమ్ వేర్? యూ డోంట్ అండర్స్టాండ్. యా, ఐ గెస్ ఇట్స్ కరెక్ట్. సో మన వాళ్ళు పిల్లల తెలుగు వాళ్ళు. ఈ మేడం నార్త్ ఇండియన్ వచ్చింది మేడం. సో ఆప్కో కైసాలగా, హౌ యూ ఫెల్, హౌ మెనీ డేస్ సిన్స్, హౌ మెనీ డేస్ యు నో ఈచ్ అదర్ ప్రియా మేడం అండ్ యూ? ఐ నో ది హోల్ ఫ్యామిలీ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్. మై హస్బెండ్ ఇస్ టెన్నిస్ కోచ్ ఫర్ శ్రీనికా. That's how I know them, and it's been a few months since I came to Dubai and getting familiar with this environment, and I'm really so enjoying it so far. Aap kahan se? Delhi. Delhi se? Yes. So aap expect kiya aisa Telugu people bhi itna achcha sa ye Ganpati? No, no. Actually, this is my first time among every one of you, but I'm really loving it. Yeah. I'm really loving it. Actually, it feels home. Thank you. Feels home. Mere meeku ante meer koncham late achinattundaru. Bharati aipoyakochinanu kan chala santoshanga ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. ప్రియాంక నాకు అంతకుముందు తెలుసు, కాకపోతే ఫస్ట్ టైం ఇన్వైట్ చేశారు కాబట్టి వచ్చిన. థ్యాంక్ యూ ప్రియాంక ఫర్ ఇన్వైటింగ్. సో లవణ అక్క గారు కూడా, వాళ్ళు స్పార్క్ మీడియా ఆరుం తరపున కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ మేడం సునీత గారు. నా పేరు సునీత. ప్రియాంక గారి తరపున నేను ఫస్ట్ టైం వచ్చాను, కానీ వినాయక చవితి అంటే మన ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా చాలా బాగా జరుపుకోవచ్చు అని వీటి ఇలా చూస్తేనే తెలుసు వస్తుంది మనకి ఎలా జరుపుకోవచ్చు అనేది. అక్కడికన్నా ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కడ మిస్ అవ్వలేదు మనం, ఏ విషయంలోనూ మిస్ అవ్వలేదు. అన్ని ఎలా అక్కడికంటే ఇంకా ఎక్కువ జరుపుకుంటున్నాం, అన్ని ఈవెంట్స్ కానీ అన్ని. చాలా సంతోషంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరు, మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమం? మా పేరు మల్లారెడ్డి అండి, మా వైఫ్ శాలిని. ఓకే. నాకు శ్రీనివాస్ గారు ఫ్యామిలీ 2 ఇయర్స్ నుంచి పరిచయము. ఆ పరిచయం కూడా మా పాప, వాళ్ళ చిన్న
చిన్న పాప మా పాప ఒకటే క్లాస్, బెస్ట్ బడ్డీస్. సో ఆ ద్వారా పరిచయం అయింది మాకు. మీరు ఎక్కడ నుంచి? మేము హైదరాబాద్ నుంచి అండి, హిమాచల్ అయితే. సో వీఆర్ బిఫోర్ దుబాయ్ మూవ్ అయింది 2 ఇయర్స్ బ్యాక్, అంతకంటే ముందు సౌదీలో ఉండే. సో వీ నో హౌ ది సెలబ్రేషన్ ఇస్, సో ఆ వ్యాలీ అంటూ మాకు తెలుసు. సో డెఫినెట్ గా ఇండియాలో ఉన్నట్టే ఉంది. థ్యాంక్ యూ. మీకు ఎట్లా తెలుసు ప్రియా మేడం వాళ్ళు, మీకు ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు? మా విలేజ్ వాళ్ళు. మీ విలేజ్? మీకు ఎట్లా అనిపించింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అన్న వాళ్ళతో ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే మీరు సమ్టైమ్స్ మీరు యుఎస్ లో అక్కడ ఉంటారు కదా, సో ఎన్ని సార్లు పిలిచారు? ఎవ్రీ ఇయర్ చాలా బాగా గ్రాండ్ గా చేస్తారు వీళ్ళు. వచ్చినప్పుడల్లా హారతి అదంతా చాలా మంచిగా అనిపిస్తుంది. అయ్యా, సో యుఎస్ లో ఎట్లా ఉంటారు? ఇట్లా యుఎస్ లో అప్పుడు మేము ఉన్నప్పుడైతే ఇంతలా ఉండేది కాదు, ఇప్పుడు తెలియదు. మరి బాగా చేస్తున్నట్టున్నారు అక్కడ కూడా. సార్ మీరు? సేమ్. మీ పేరు సార్? మీ పేరు? నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్, ఓకే. ఆల్మోస్ట్ 5-7 ఇయర్స్ నుంచి తెలుసు. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పిలుస్తారు అనమాట. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మిస్ కాకుండా నా దగ్గర దగ్గర. ఈ రోజు నా ఐడియా ప్రకారం అంటే మధ్యాహ్నం ఒక 150 మంది, మళ్ళీ ఈవినింగ్ అంతా ఫ్యామిలీస్ వచ్చారు. మీ పేరు? అండి, నా పేరు సృజన. ఇది 3rd ఇయర్ మేము అటెండ్ అవ్వడము. అంకుల్ వాళ్ళ ద్వారానే ప్రియాంక తెలుసు నాకు. బాగా అనిపిస్తుంది ఇక్కడ, చాలా బాగా చేస్తారు ఇక్కడ భజన్. ఇది ఆర్తి చాలా బాగా అనిపిస్తుంది. మన తెలుగు కమ్యూనిటీ అందరిని కలుసుకోవడము చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రెగ్యులర్ గా మీరు ఇక్కడనే ఉంటారు చాలా వరకు, మీరు చాలా సార్లు వస్తుంటారు పోతున్నారు. ఈసారి చాలా ఎక్కువ మంది కొత్తగా కనెక్ట్ అయ్యారు అంటే అన్న వాళ్ళతో. లాస్ట్ ఇయర్ వాళ్ళు కాకుండా ఇప్పుడు కొంతమంది కొత్తగా అడిగినప్పుడు మేము 1 ఇయర్ నుంచి పరిచయం అన్నారు కదా, సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఈసారి? చాలా మంచి అనిపిస్తుంది. నేను ఇది 3rd సారి ఇక్కడికి వచ్చాను. వినాయక చవితి 4th సారి వచ్చిన కానీ వినాయక చవితి 3rd సారి. చాలా మంచి అనిపిస్తుంది. నాకు వరపుత్రుడు ఆ గౌరీదేవికి వినాయకుడు ఎట్లనో నాకు శ్రీనివాసుడు వరపుత్రుడు. అంటే మీ బ్లెస్సింగ్ ఆయనకు ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా కూడా ఇంకా గొప్పగా ఆయన అచీవ్మెంట్ చేసి ఇంకా ఎంతకంటే ఎక్కువ. అంటే ఈ రోజు 500 మెంబర్స్ ఉండేది, రేపు 5000 మెంబర్స్ ఉండేది కూడా చేసేలాగా ఆయన ఎదగాలని అందరం కోరుకుంటున్న కలిసిన ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక మేడం వల్ల ఫాదర్ ఉన్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది అంకుల్? అంటే చాలా బాగుంటుంది. స్పెషల్ ఏంటంటే వినాయకుడు వచ్చి పెట్టుకుని సంది ఒక్కసారి కూడా చూడలేదు, రండి అని ఇన్వైట్ చేసింది మా కూతురు. ఫస్ట్ టైం మా కూతురు మా అల్లుడు, మేము దీనికోసం స్పెషల్గా వచ్చినాము. బాగానే అనిపించింది ఫస్ట్ టైం, కానీ ఎందుకంటే మా అల్లుడు ఇంకా ఎదగాలని నా సంతోషం. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ దేవునికి మొక్కి వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో నాకు కొత్తగా అంటే అన్నతో ఉన్న కొలీగ్స్ అందరూ నాకు కొన్ని రోజులు తెలుసు. కొత్తగా ఈరోజు అమరన్న పరిచయం అయ్యాడు. అన్న మీరు ఎన్ని రోజుల నుంచి అన్న వాళ్ళ ప్రోగ్రామ్కి వస్తున్నారు? హౌ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ శ్రీనివాస్? హాయ్, మై నేమ్ ఈస్ అమరేందర్. నా పేరు, నేను ఐసీసీలో ఐ జాయిన్డ్ విత్ శ్రీని అండర్ శ్రీని. నేను శ్రీని వాజ్ మై మేనేజర్ యాక్చువల్లీ దేర్ ఇన్ ఇండియా. అక్కడ నుండి శ్రీని కేమ్ టు దుబాయ్ లైక్ ఇన్ 2007. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ శ్రీని, బికాస్ ఆఫ్ శ్రీనివాస్ గౌడ్ ఐఎమ్ హియర్ ఇన్ దుబాయ్ నౌ. సో 2014లో ఐ కేమ్ టు దుబాయ్ ఫస్ట్ టైం. సో నేను వచ్చినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ దే ఆర్ యునో సెలబ్రేటింగ్ లైక్ దిస్. సో ఇంతకుముందు అక్కడ దుబాయ్ ల్యాండ్లో ఉండేవాళ్ళు అక్కడ లైక్ 50-60, నౌ 20-200, నౌ ఆల్మోస్ట్ 200-300 పీపుల్ ఆర్ కమింగ్ ఎవ్రీ ఇయర్. దే ఆర్ సెలబ్రేటింగ్ లైక్ యునో లైక్ మీరు ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. ఈజ్ శ్రీనివాస్ ఏంటంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఈజ్ యునో బెస్ట్ పర్సన్. ఎందుకంటే హిల్ యునో హిల్ ఈజ్ మెయింటైనింగ్ కాంటాక్ట్స్ విత్ యునో ఆల్ ద గ్రౌండ్ లెవెల్ పీపుల్, యునో మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే వచ్చున్నారో అందరితోటి టచ్లో ఉన్నారు. ఇన్ కేస్ ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే ఈజ్ దేర్ టు యునో హెల్ప్ యూ అవుట్. సో I really, you know, wish him all the best. I'm working with Srini now. I'm in the same company now. He's, you know, my backbone and he's my boss. I really, you know, very lucky to work with Srinivas. Thank you so much. Tell me your experience, sir. This year, how you feel?
దిస్ ఇయర్ ఎవ్రీ ఇయర్ గెట్స్ బెటర్. దిస్ ఇస్ ది 18th ఇయర్ ఇది నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ ది గణేష గోస్ అప్ బై 1 inch, దట్ ఇస్ దేర్ బిలీఫ్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఓన్లీ గెటింగ్ గ్రాండర్ అండ్ గ్రాండర్. అండ్ యు సెడ్ నౌ ఎవ్రీ ఇయర్ ద గణేష గోస్ అప్ బై 1 inch. సో ఇఫ్ దిస్ ఇస్ 15 inch కాన్సెప్ట్ అన్న గ్రేట్. లైక్ ఇన్ హైదరాబాద్ దేర్ ఇస్ వన్ ఒక ఫిట్ ఇస్తారు కదా, హైదరాబాద్ ఓకే అట్లానే ఇక్కడ. సో ఎవ్రీ ఇయర్ ది కమ్యూనిటీ ఆల్సో ఇస్ గెటింగ్ బిగర్ అండ్ బిగర్. సో ఆఫీస్ ఇంకా గౌడ్స్ కమ్యూనిటీ తెలుగు అసోసియేషన్ పీపుల్ సో మెనీ అక్రాస్ యుఏఈ వి ఇన్వైట్ పీపుల్. సో ఇట్ ఇస్ బెటర్ అండ్ బెటర్. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు లక్ష్మణసయ్య. నేను గత 10-11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇలా వినాయక చవితి గణపతిలో దర్శనం చాలా సంతోషంగా ఉంది. నేను రావడం 6 సంవత్సరాల నుంచి బాగవుతాడు బాగవుతాడు ఇలా చెల్లెని చేసుకున్నాను. 6 సంవత్సరాల నుంచి ఇలా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇంటికాడ లేదు బాధ లేదా చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పటిదాకా ఈ వీడియో మీరు చూసిన వీడియో అంతా షూట్ చేసిన నా మిత్రుడు ఉన్నాడు చరణ్ గౌడు. చరణ్ గౌడు అన్న వాళ్ళ తమ్ముడు అంటే కజిన్ అవుతాడు అన్న. మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్ని చూసుకుంటారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అయితే మా అన్నయ్య, నా పేరు చరణ్. నేను వచ్చేసి 2015లో వచ్చిన అన్ననే తీసుకున్నాడు. బయట సూపర్ మార్కెట్లో వర్క్ చేసిన, ఇప్పుడు అన్న గారిని చేస్తున్నా వర్క్. అన్న కంపెనీలో చేస్తున్నా అడ్మిన్ ఆఫీసర్గా. ప్రతి ఇయరు గణేష్ మండలికి నేను ఇక్కడనే ఉన్నా. చాలా బాగా చేస్తున్నాడు అన్నయ్య. చేసుకునే ఇంత స్టేజ్కి వచ్చేసాను. మీరు మీరందరూ రిలేటివ్స్ అందరూ ఉన్నందుకు అందరికీ సపోర్టివ్గా ఉన్నాడు. అన్నయ్య చేసుకునే పైకి వచ్చిన అన్నయ్య చేసుకునే థ్యాంక్ యూ అన్నయ్య. మీ అందరికీ అంటే అన్నకు మనమందరం థ్యాంక్ యూ చెప్పాలి. మీరు కానీ మేము కానీ అన్న చెప్పినట్టు ఇక్కడ రిలేటివ్సే కాదు ఫ్రెండ్స్ కూడా ఒక సంవత్సరం నుంచి పరిచయం అయిన వాళ్ళు కూడా ఏదో 15 నుంచి పరిచయం అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీని అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళందరినీ మీరు ఈ మంచి కార్యక్రమంతో అందరినీ ఒక చోట గ్యాదర్ చేశారు. మీరు సంఘంలో ఉన్న దాంట్లో కూడా మీరు యాక్టివ్ ఉంటారు, బాగా డెడికేటెడ్గా మీరు వర్క్ చేస్తారు, అంటే ఒక నమ్మకంగా ఒక ట్రస్టబుల్గా. సో మీరు మీ 18 inch ఇది ఇంకా 36 కావాలని చెప్పి నేను ఆశిస్తున్నా. అంటే 36 inch అది వివరించి కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్ఫ్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎవ్రీ నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్, యూఏలో జరిగిన తెలుగు వాళ్ళు చేసుకునే కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.